సిరిసిల్ల పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో గోవిందు లక్ష్మణ్ అధ్యక్షతన తెలంగాణ బీడీఎండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీడీ కార్మికుల సమస్యలపై అనేక దఫాలుగా రాష్ట్ర లేబర్ కమిషన్ వారికి వినతి పత్రాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరినా అధికారులు మాత్రం పరిష్కారం చేయడం లేదన్నారు. లాక్డౌన్ కాలంలో బీడీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంలో నిజామాబాద్లోని ప్యాకింగ్ కార్మికులు ఆందోళన నిర్వహించగా జిల్లా లేబర్ అధికారి గారి సమక్షంలో 2 సార్లు చర్చలు నిర్వహించారు కానీ ఆ చర్చలు ఫలించలేదన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో బీడీ కార్మికుల వేతన ఒప్పందం ముగిసి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఒప్పందం కొరకు యజమానులు ముందుకు రాని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలకు సంబంధించి జీవో విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. సమావేశంలో సూర్యం పద్మ గట్ల స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరి అంతేకాకుండా అన్ని జిల్లాలలో కూడా మరి చూసినటువంటి జీవో స్థానంలో కొత్త జీవో ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటుకున్నా కూడా ఉంది, జీవో ఇవ్వడం లేదు. మరి అంతేకాకుండా వేతనానికి సంబంధించినటువంటి యాజమాన్యాలతో ఒప్పందం చేయడం లేదు. ఇటు జీవో ఇవ్వకుండా ఇటు వేతన ఒప్పందం చేయకుండా మరి ఇబ్బందులు చేయకపోవడం మూలంగా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో కూడా చూసుకున్నట్లయితే బీడీ కంపెనీలు నెలకు 26 రోజులు నడవాల్సినటువంటి బీడీ కంపెనీలు 7 రోజుల నుంచి 10 రోజులు మాత్రమే నడవడం మూలంగా మరి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైతే ఉన్నది. మరి ఇది ఏ రకంగా ఉన్నది అని అంటే ఇటు అడుక్కోనివ్వదు ఇటు పెట్టదు అనేటువంటి సూత్రంగా ఇవాళ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క చర్యలు ఉన్నాయి. కాబట్టి ఈ చర్యలను నిరసిస్తూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకున్న కొరకై తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఫేస్బుక్ పేజీ పైన మరి 5వ తేదీన బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి మరి బహిరంగ సభ లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్నటువంటి అన్ని వర్గాల బీడీ కార్మికులు, ఠేకేదారులు, ట్యాకర్లు, షేకర్లు అందరూ కూడా మరి ఫేస్బుక్ లైవ్ లోపల పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరిగింది.